ఫ్రెండ్స్, మీరు ఏదన్నా కానీ తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? ముఖ్యంగా మహిళలు చాలా మంది ఏంటంటే, సార్ మా ఇంట్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదు, చాలా తక్కువ పెట్టుబడి, ఏదైనా ఒక 2,000, 3,000, 5,000 లోపల ఉన్నటువంటి బిజినెస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అని అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసంగా చాలా తక్కువ పెట్టుబడితో కేవలం అంటే కేవలం ఒక 5,000 రూపీస్ లోపలే ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు. దీన్ని మీరు బాగా ఎలాబొరేట్ చేసి పెద్దదిగా ఒక 5 లాక్స్ 50 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ బిజినెస్ లో పెట్టవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ మేకింగ్ బిజినెస్. వీటిని మీరు ఇంటి దగ్గర నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి చాక్లెట్ ప్రీమిక్స్ పౌడర్. సో ఇది ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుందంటే మీకు డైరెక్ట్ గా అమెజాన్ లోనే దొరుకుతుంది. సో ఆ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మనకి మౌల్డ్స్ కావాల్సి వస్తాయి, చాక్లెట్ ని మెల్ట్ చేయడానికి మెల్టింగ్ మిషన్ కావాల్సి వస్తుంది. సో ప్రిపేర్ అయిన చాక్లెట్ ని మనం ప్యాకింగ్ చేయడానికి కవర్స్, అట్రాక్షన్ గా ఉన్నటువంటి కవర్స్, ఇవి మన లోకల్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో మొదట మనం అసలు చాక్లెట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలుసుకుందాము. సో మొదటగా మనం ప్రీమిక్స్ పౌడర్ ని పర్చేస్ చేసుకున్న తర్వాత మెల్టింగ్ మిషన్ లో ఆ పౌడర్ కనుక వేస్తే చాక్లెట్ మొత్తం కూడా కరిగిపోతుంది. డిఫరెంట్ షేప్స్ లో మౌల్డ్స్ ఉంటాయి అనమాట, అంటే హార్ట్ షేప్ కావచ్చు, ఫ్లవర్ షేప్ కావచ్చు, రకరకాలైనటువంటి షేప్స్ లో మనకి మౌల్డ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అలా మెల్ట్ అయినటువంటి చాక్లెట్స్ యొక్క లిక్విడ్ ని మనం ఆ మౌల్డ్స్ లో వేస్తాం. అలా వేసిన తర్వాత సర్టెన్ టైం, ఒక 1 అవర్ 2 అవర్స్ అలాగ దాన్ని కనుక వదిలేస్తే మనకి చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిన చాక్లెట్ ని మనం అట్రాక్షన్ గా ఉన్నటువంటి వ్రాపర్స్ లో మనం ప్యాకింగ్ చేసి మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్ లో గిఫ్ట్ గా ఇవ్వడానికి ఒక అట్రాక్షన్ గా ఉన్నటువంటి బాక్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి, ఇవి కూడా మీకు అమెజాన్ లో దొరుకుతాయి. మీరు ఆ బాక్స్ లో 10 చాక్లెట్స్, 20 చాక్లెట్స్, 30 చాక్లెట్స్ అలాగా ఇన్సర్ట్ చేసేసి అట్రాక్షన్ గా ఉన్నటువంటి ఒక గిఫ్ట్ ప్యాక్ టైప్ లో ప్యాకింగ్ చేసి రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇటువంటి వాటిని హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ గా మీ లోకల్ మార్కెట్ లో ఉన్నటువంటి బేకరీస్ కావచ్చు, అలాగే కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఇటువంటి షాప్స్ లో బాగా సేల్ అవుతాయి. మంచి క్వాలిటీతో ఉన్నటువంటి రా మెటీరియల్ని కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు మంచి క్వాలిటీతో ఉన్నటువంటి చాక్లెట్స్ అనేది రెడీ అవుతాయి. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ చాక్లెట్ యొక్క బిజినెస్లో మనకి మార్జిన్ ఎలా ఉంటుంది అనేసి. సో ప్రీమిక్స్ రా మెటీరియల్ అనేది మీరు డైరెక్ట్గా అమెజాన్లో పర్చేస్ చేసుకుని స్టార్ట్ చేస్తే తక్కువగా మిగులుతుంది. అలా కాకుండా బల్క్ క్వాంటిటీలో ఇండియా మార్ట్ ద్వారా కనుక మీరు పర్చేస్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్లో మీకు రా మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో రా మెటీరియల్ అయితే ఏంటి, మీకు మెల్టింగ్ మిషన్ అయితే ఏంటి, మౌల్డ్స్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా మీకు కేవలం ఒక 5,000 రూపీస్లోనే రెడీ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే కేవలం 1,000 రూపీస్తో కూడా మీరు ఇనిషియల్గా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. కిట్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ అనేది చూపిస్తారు, ఎందుకంటే డిఫరెంట్ షేప్స్ లో మనం టాయ్స్ లాగా మనం తయారు చేస్తాం కాబట్టి అట్రాక్షన్ గా ఉంటాయి, కాబట్టి పిల్లలు ఎక్కువగా తినడం జరుగుతుంది, మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీరు ఫర్దర్ గా బల్క్ లో చేయాలి అనుకుంటే మాత్రం ఒక ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో మీకు చాక్లెట్ ప్రీమిక్స్ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే మెల్టింగ్ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, రాపర్స్ ఎక్కడ దొరుకుతాయి, గిఫ్ట్ బాక్సెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది స్క్రీన్ మీద ఆల్రెడీ చూపించినాను. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.